ఇస్మాయిల్ పుట్టలేదా? కానీ అబ్రహాం కొంచెం అసలు నిబంధన ఇస్మాయిల్ సంబంధించిందా? దేవుడు ఇస్మాయిల్ ఇచ్చారా? అక్కడ ద్వారా పుట్టిన ఇస్మాయిల్ కి బహుశా ఇస్మాయిల్ అనొచ్చు. నేను ఎవరో తెలుసా? యునో వాట్ ఇస్ మై ఫాదర్స్ నేమ్? నా తల్లి పేరు ఏంటో తెలుసా? అబ్రహాం. వాగ్దానం దగ్గరకు వచ్చినప్పుడు ఇస్మాయిల్ అనలేదు. నిబంధన దగ్గరకు వచ్చినప్పుడు ఇస్మాయిల్ అనలేదు. ఈరోజు కూడా చాలా నిదర్శనం వర్తమానంలో వర్తమానంలో ఉన్నానని చెప్పుకొని నువ్వు యేసు పాపం తీసుకున్నంత మాత్రం నిబంధన నీకు రాదు. నిబంధన అనేది దేవుని యొక్క కృప ఉన్నది. అమెన్ అమెన్ అమెన్.
కుమారులు నగల కుమార్తెలు చక్కని వారిని చూసి తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నందుకు వారు రక్షించబడ్డారా నశించిపోయారా? ఇప్పుడు కూడా దేవుని కుమారులు అనబడుతున్నావు, నశించుకోవడానికే దేవుడు రాసిపెట్టాడు. వర్తమానంలోనే ఉంటాడు, వీడు ఏసుకి సమాన పక్షం తీసుకుంటాడు, వీడు దేవుడు ఒక్కడే అంటాడు, ప్రాప్త ప్రణాళిక నమ్ముతాడు. కానీ రాసుకెళ్ళిపోతాడు తెలుసా? నరకంలో పోతాడు. ఆమె రాసుకెళ్ళిపోతాడు తెలుసా? నరకంలో పోతాడు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ వాగ్దానం నిబంధన ఎవరుకుంటుందో వాడే ఇష్టపడతాడు. వర్తమానంలో నేనున్నాను, ఉదయం ప్రేమని ప్రాప్తిగా నమ్ముతున్నాను, ఎస్కి సమాప్తం తీసుకున్నాను, దేవుడు ఒక్కడే నమ్ముతున్నాను, నేను కూడా చర్చికి వెళ్తున్నాను, ప్రాప్త రాప్చర్ అని మెసేజ్ అన్నాడు. చెప్పండి సార్, ఒక్కడి కూడా మహా ఎక్కువ అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఈరోజు గుంపులు చూస్తారా? ఈరోజు సంఖ్యలు చూస్తారా? మాకు కూడా చర్చలు ఎంతమంది వస్తున్నారు, ఇంకొన్ని చర్చలు ఎంతమంది వస్తున్నారు? ఎవరికోన గుంపు, ఎవరికోన సంఖ్య, అసలు ఎంతమంది కష్టంగా ఉంటే నీతి ముద్రే రక్షించబడడం దుర్లభంగా మారితే ఇక అవిశ్వాసులు భక్తిరుల పరిస్థితి ఏంటి? దేవుడి కుమారుడు అనే వాళ్ళే రక్షించబడడం కష్టంగా ఉంటే ఇక మిగతా అవిశ్వాసుల పరిస్థితి ఏంటి అని ప్రోత్సాహంగా జాగ్రత్తగా వినండి. దేవుడు వాక్యాన్ని ముఖ్యంగా ఇప్పుడు ఏదో తెలుసా? మీరు వర్తమానంలో ఉన్నారని హిస్టరీ చెప్పకు, చరిత్ర చెప్పకు. నేను ఎప్పటిలో వర్తమానంలో ఉన్నాను, నేను సీనియర్ మోస్ట్ బిలీవర్ని, నేను పెద్ద కుమారుని. నేను దేశంలో ఏమన్నా తెలుసా? యాకోబు కంటే నేను పెద్దోని. యాకోబు ఇంకా మోసం చేస్తాడు, యాకోబు మోసగాడు. కానీ నేను చూడు, కానీ వాగ్దానం యాకోబుకే ఉంది అక్కడ, నిబంధన యాకోబుకే ఉంది అక్కడ. అందుకే యాకోబును మాత్రమే ఆయన దర్శించాడు అక్కడ. అందుకే యాకోబు యొక్క తొంటి నరమును ఆయన తెగొట్టి యాకోబు నడకడు మార్చాడు. ఆ రాత్రి యాకోబు పేరు నుండి ఇజ్రాయెల్ గా మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, ఇజ్రాయెల్ అంటే దేవుని రాజకుమారుడు. ఎవరో మార్పు వస్తుంది, ఎవరిలో మార్మల్స్ వస్తారు, ఎవరిలో గుణలక్షణాలు మారుతారు, ఎవరిలో జీవితం మారుతుంది. ఎవరైతే దేవుని కృపా నిబంధన ఉంటారో వాళ్ళని మాత్రమే దేవుడు మారుస్తారు. మిగతా వాళ్ళు దేవుడు మార్చారు. ఏషావు యాకోబు వాళ్ళిద్దరు రిబ్కా అబ్రాహాము యొక్క పిల్లలు. అందులో ఏ సందేహం లేదు, కానీ వాగ్దానం నిబంధన మాత్రం యాకోబుకి వచ్చి. ఇప్పుడు యాకోబుకి 12 మంది పిల్లలు కలిగింది. ఇంతమంది వాగ్దానం అందరికీ ఉండాలి, నిబంధన అందరికీ ఉండాలా, అకాల వర్తమానం అందరికీ ఉండాలా? మోసవాళ్ళని వచ్చి నేను ఎవరో తెలుసా? యాకోబు పిల్లలు, నేను యాకోబు సంతానం, మా నాన్న ప్రవర్తన యాకోబు. సో వాట్ అయితే వాగ్దానం ఎవరికి వచ్చిందో తెలుసా? యోసేపు. దేవుడు నిబంధన ఎవరితో చేశాడో తెలుసా? యోసేపు చేశాడు. ఇప్పుడు వాగ్దానం నిబంధన యోసేపుకి వచ్చింది. అవునంటారా? మిగతా యాకోబు పిల్లలు కాదని అనట్లేదు, బైబిల్ యాకోబు పిల్లలే అంటున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు రోమీ రాసిన చెప్పినట్టు సంతానం అంటే భౌతిక సంతానం కాదు, వాగ్దానం. ఇప్పుడు యాకోబు యొక్క నిజ కుమారుడు ఎవరంటే యాకోబు యొక్క నిజ సంతానం ఎవరు?
నిబంధన ఎవరికైతే దేవుడు ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఆ నిబంధనలో పాల్పాల్సులై ఆ ఎత్తవాటిలో ఉండబోతున్నారు. వాగ్దానం వచ్చింది యోసేపుకి, ఇప్పుడు నిబంధన వచ్చింది. అదే మిగతా సహోదరులకు కోపం వచ్చింది, అసూయ కలిగించింది. ఎందుకంటే దేవుడు యోసేపు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడు యోసేపు కలలిచ్చి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? యోసేపుకి దేవుడు కలలిస్తున్నాడు. దానికి యోసేపు ఏం చేయాలి? అది దేవుడు చేసింది, అది దేవుడు ఇచ్చింది. అది అవునండి, ఏ మనుషులానికి ఇచ్చిన వరం కాదు. లేకపోతే ఈ రాత్రి నేను ఒక కళ వినాలని అనట్లేదు. దేవుడు అడగా కలలిస్తున్నాడు. ఆ కళ ఆత్మ సంబంధిగా ఉన్నందుకు, స్పిరిచువల్ గా ఉన్నందుకు, ఆత్మ సంబంధిగా
వాగ్దానము ఇస్సాకుకు ఉండి ఇష్మాయేలుకు వాగ్దానమైనందున ఇష్మాయేలు ఏం చేయడం మొదలుపెట్టాడు? వాగ్దానం లేని ఇష్మాయేలు వాగ్దానమైన ఇస్సాకును ఎగతాళి మొదలుపెట్టాడు, హింసించడం మొదలుపెట్టాడు. అది కూడా యోసేపు పట్ల కోపాన్ని చెప్పింది.
ఇంటికి వస్తారు ఈ కాలంలో. వాళ్ళు వేసే చెడు సమాచారం ఎత్తి చూపిస్తుంది. చాలా యోసేపు అందరికంటే చిన్న కుమారుడు కనుక, చిన్నవాడే ఉన్నాడు కనుక తండ్రి యోసేపును ప్రేమించి ఒక విచిత్రమైన అంగీని, నిలువుటి అంగీని యోసేపు కుట్టించాడు. ప్రధానంగా ఏమన్నారంటే, ఒక టాప్ ప్రధానంగా ఏమన్నారంటే, ఆ విచిత్రమైన అంగీ ఏంటంటే అంటే ఏడు రంగులతో కూడిన అంగీ. వర్షపు ధనస్సు వచ్చినప్పుడు అదే మనం ఇంద్రధనస్సు అంటాం. ఇంద్రధనస్సు రైతు మా శరీరం మాట కాదు, ఎందుకంటే ఇది ఇంద్రుడేసిన ధనస్సు ఉంటుంది. ఇది దేవుడు నోవా కాలంలో ఆయన మానవుల యొక్క పాపమును చూసి మొత్తము ఓడలో ఉన్నవారిని తప్ప ఓడ పడిన ప్రతి వారిని ఆయన జలపరల ద్వారా నాశనం చేశారు. నాశనం చేసిన తర్వాత మరలా దేవుడు చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి నేను మరలా మానవుణ్ణి నీటి మూలన నాశనం చేయను, అందుకు ఇదిగో ఇదే నా నిబంధన అని చెప్పి ఆయన ఒక ధనస్సును విసిరారు. అదే వర్షపు ధనస్సు. మరి అక్కడ దేవుడు అన్నాడు, ఇది నేను మానవులతో చేస్తున్న నిబంధనకు సూచన అయ్యున్నది. ఈ వర్షపు ధనస్సు ఏంటంటే నేను మానవులతో చేస్తున్న నిబంధనకు సూచన ఇది. ఈ వర్షపు ధనస్సు చూసినప్పుడల్లా వర్షంతో ఈ భూమిని నాశనం చేయకుండా ఉంటారు. వాళ్ళతో చేసిన నిబంధన ఇదని దేవుడు ఏడు రంగులతో కూడిన వర్షపు ధనస్సును ఆ ఆకాశంలో పెట్టారు. ఏడు రంగులు వాలెట్, టీ అనగా ఐ అనగా ఇండిగో, పి అనగా బ్లూ, జి అనగా గ్రీన్, వై అనగా ఎల్లో, ఓ అనగా ఆరెంజ్, ఆర్ అనగా రెడ్. మొత్తం ఏడు రంగులు, సెవెన్ కలర్స్. ఆ ఏడు రంగులు అందుకే వర్షం పడినప్పుడల్లా మనం చూస్తాం. ఆ వర్షం తరస్ ఇక్కడ ఏర్పడడం మనం చూస్తాం. అంటే దేవుడు తన నిబంధన మార్పం చేసుకుంటున్నాడు. వర్షం తెలుసు చూసినప్పుడల్లా చూసి ఆ ప్రేమకు చిహ్నం, ఆ ప్రేమకు గుర్తుగా
ఆ వర్షపు ధనస్సులోని ఏడు రంగులతో కూడిన విచిత్రమైన నిలుటన్ని యోసేపు గుర్తించడం, అది ఎవరికి ఇవ్వకపోవడం, ఇంకెవరికి ఆ గుర్తించకపోవడం సహోదరులకు కోపాన్ని పెట్టింది.